జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇప్పుడు ఒక యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చామని చెప్పి ఏదో ఒక కొన్ని చెప్పారు, ఇంక్లూడింగ్ రాజ్ భవన్ ఇలాంటి చాలా వాటికి. కానీ ప్రత్యేకించి అక్కడ అమరావతి సీఈఓ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అది మేము మెల్లిగా చేసుకునేది కానీ మేము చూపించేది కాదని చెప్పి రకరకాల, అంటే ఒకటి ఒకళ్ళు మాట పార్లమెంట్ ఒకలా ఉంది, ఢిల్లీలో ఒకలాంటి మాట వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మాట వస్తుంది, అది ప్రజలకు చేరేటప్పటికి సో మెనీ కన్ఫ్యూజన్. దీంట్లో ప్రతి అడుగు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరూ ఎక్కడైతే ఒక లోపం అయితే ఉంది, కొన్ని అబద్ధాలు అయితే ఉన్నాయి, అంతవరకు అయితే నాకు ఖచ్చితంగా ప్రజలకు కానీ నాకు కానీ అందరికీ తెలుస్తుంది. దీనికి అసలు ఉన్న ఎగ్జిస్టింగ్ రూలింగ్ పార్టీకి సంబంధం లేకుండా ఖచ్చితంగా ప్రజలకి న్యాయం జరగడానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాంటిది, ప్రజల హక్కుల్ని ఖచ్చితంగా ఏదైతే న్యాయం జరగాలో వాటికి సంబంధించి శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, శ్రీ లోక్సత్త జయప్రకాష్ నారాయణ గారిని, అలాగే చాలామంది మేధావులు ప్రత్యేక కేటగిరీ హోదా కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకొని మేము ఒక ప్రత్యేకించిన ఒక ప్లాట్ఫామ్ లాంటిది క్రియేట్ చేసి దీని మీద ప్రజలకు న్యాయం జరిగేలా ఒక పోరాటం చేయాలని నిర్ణయించడం దాని అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే నాకు నిజంగా బాధ ఎక్కడుందంటే, విచారం అనే కంటే కూడా నా బాధ ఎక్కడుందంటే, 2014 ఎన్నికల్లో నేను నిజంగా చాలా కొంత పోటీ చేస్తుంటే, అంటే నేను ఏమి అవసరం లేకుండా నేను కొన్ని సీట్లతో అట్లీస్ట్ పోటీ చేస్తుంటే కొంచెం బలమైన గొంతు జనసేనకి ప్రజల పక్షాన ఉండేది, అది శాసనసభలోను అటు లోక్సభలోను వినిపించే అవకాశం ఉండేది, అది కోల్పోయానని చెప్పి ఈరోజు నాకు నిజంగా బాధగా ఉంది. ఎందుకంటే ఇన్నిసార్లు ప్రజల్ని మభ్య పెట్టడం, ఈ మధ్య అందరూ డెమోగ్రాఫిక్ డివిడెండ్ వచ్చేది రాబోయేది, యువత చాలా ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కువ బెనిఫిట్ జరుగుద్ది, ఎక్కువ దేశ శ్రేయస్సు ఉండదని కోరుకున్నారు. కానీ ఇలాంటి మభ్య పెట్టే రాజకీయ విధానాలు విధి విధానాలు ఏం జరుగుద్ది అంటే ఇట్ ఇస్ అ టికింగ్ టైం బాంబ్ అది. మీరు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని, ఎందుకంటే ఈ మధ్యన ప్రతి చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా అది యువతను విపరీతమైన అశాంతికి ఆందోళనకి గురి చేస్తుంది. అందుకని దాన్ని డెమోగ్రాఫిక్ డివిడెండ్ మీరు యువత కోసం మీరు ఏదైతే అనుకుంటున్నారో, అది అడ్వాంటేజ్ అనుకుంటున్నారో, దీనిని కానీ మీరు సరైన పొలిటికల్ అకౌంటబిలిటీ లేకపోతే ఇది ఖచ్చితంగా చాలా డివాస్టేటింగ్ పరిస్థితులు, చాలా హింసాత్మకమైన పరిస్థితులు. ఎన్డీఏలో మీరు మీ పార్టీ ఎన్డీఏలో మీ పార్టీ కూడా ఉంది కాబట్టి ప్రధాని మీరే వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ ఇవ్వచ్చు కదా రాష్ట్రానికి సంబంధించినటువంటి అయిపోయిన. అంటే వ్యక్తిగతంగా నాకు ఏ స్పెసిఫిక్ మీరు దేని అదే అంటే ఇవన్నీ ఒక ఎమోషన్స్ ని సెంటిమెంట్స్ ని అడ్రస్ చేసే విధానం తప్ప దానివల్ల పరిష్కారం రాదు. ఇప్పుడు సెంటిమెంట్లుగా నేను చెప్పినా కానీ దానివల్ల పరిష్కారం రాదు కదా, అంటే అది మనం అడ్రస్ చేయొచ్చు. అందుకే నాకు వ్యక్తిగతంగా నేను కలిశాను కాబట్టి అప్పుడు పివి నరసింహారావు గారిది జరిగిన అవమానం కానీ, అలాగే మన నీలం సంజీవ్ రెడ్డి గారిది, రామారావు గారిది, ఇవన్నీ సెంటిమెంట్లుగా ఆయనకు అనుభవం, ఆయనకు బాధ ఉంది, సానుభూతి ఉంది, కానీ బట్ అవన్నీ దట్ డస్ నాట్ ట్రాన్స్లేట్ ఇన్ టు గెటింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్పెషల్ స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్. అంటే కొమ్ము కాయడం ఇవన్నీ మీరు అంటే అంత తేలిగ్గా అనేకండి పదాలు. అంటే కాదు నా రీజన్ ఏంటంటే దాని కొమ్ము కాయడం అంటే అట్లా భుజం కాసా అని చెప్పు అలాగే సీజ్ అలాగే నేను అనేది కొమ్ముగాయడం అంటే ఉదాహరణకి నోట్ ఫర్ ఓట్ కేసు ఉంది. ఇప్పుడు నోట్ ఫర్ ఓట్ కేసును కూర్చోబెట్టి నేను కొన్ని పరిస్థితులు వస్తాయి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీల ఆశయాలు మర్చి ప్రజల ఆశయాలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీనికి నాకు స్ఫూర్తి కూడా తెలంగాణ పోరాటం. అంటే ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నాయి, చాలా వర్టికల్స్ ఉన్నాయి తెలంగాణలో కూడా, పొలిటికల్ పార్టీస్ చాలా విభేదాలు ఉన్నాయి, కాకపోతే తెలంగాణ అనే ఒక నినాదం దగ్గరికి వచ్చేటప్పటికి, సాధించాలి అని వచ్చేటప్పటికి అన్ని పార్టీలు ఏకమైంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక ఎక్స్ట్రీమ్ వామపక్షం ఉంది, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్స్ ఉన్నాయి, బీజేపీ ఉన్నాయి, సిపిఐ సిపిఎం ఉన్నాయి, సిపిఐ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేసింది. అంటే నేను ఒక ఆశయ సాధన కోసం అందరు కలిసి పనిచేయొచ్చు అనే స్ఫూర్తిని తెలంగాణ పోరాటం చూపించింది. అదే స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్లో చూపించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, ఎందుకంటే అవి
ఇక్కడ పార్టీల స్వరూపానికి ఇక్కడ ఎమోషనల్ క్లైమేట్ మన మేకప్ కి ఆంధ్ర మేకప్ కి చాలా తేడా ఉంది. ఇవన్నీ ప్రజల్లో కోపాలు ఉన్నాయి కానీ నాయకుల్లో ఒక మరి వాళ్ళ పరిస్థితులను ఆపర్చునిస్టిక్ అంటావా ఇంకొక ఏమంటావు కానీ ఒక కన్వీనియంట్ పాలిటిక్స్ కనిపిస్తాయి నాకు. సరే ఇప్పుడు ఒక్క నిమిషం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు అలాగా ఇంటర్వ్యూ అపాయింట్ కుదరదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటికి కుదరదు. అందుకని ఫ్రెండ్స్ ఒక్క నిమిషం అంటే ప్రజలకి న్యాయం జరిగే పక్షంలో న్యాయం చేయాల్సిన పక్షంలో నేను చెప్పి అదే చెప్తాను కదా నాకు తెలంగాణ స్ఫూర్తి ఎలాంటిదంటే అన్ని పార్టీలు ఏకం కావాల్సింది. చాలా మధ్యలో చాలా మందికి స్పర్ధలు ఉండొచ్చు అంటే ఏమంటుందని విభేదాలు ఉండొచ్చు కాకపోతే అందరూ కలిసి పనిచేసేది రాష్ట్ర శ్రేయస్సు కోసం కాబట్టి ఈ రాష్ట్రశ్రేయ ప్రతి ఏ ఒక్క పార్టీ కూడా మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనడం ఇంకో ఏదైనా పదం చెప్పి దాని తాలూకు అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ ముందుకు తీసుకెళ్లాలంటే అందరూ ప్రజల శ్రేయస్సునే కోరుకోవాలి కాబట్టి అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఒకవేళ ఎగ్జిస్టింగ్ అధికార పార్టీ కానీ లేదంటే అపోజిషన్ పార్టీ కానీ కలిసి రాని పక్షంలో దాని మిగతా ఏవైతే పార్టీలు ఉన్నాయో మిగతా ఏవైతే సంఘాలు ఉన్నాయో ఆ ప్రజల నాయకులు ఉన్నారు ఎన్జిఓస్ ఉన్నాయో అందరూ కలుపుకొని పోరాటం చేయాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది. సార్ ఆశీష్ దేశాయ్ సార్ ఫ్రమ్ ఇండియా టుడే wanted to know now how you will take up this fight. You are planning to hold any station in Delhi also. You supported NDA, the BJP and TDP alliance. Now TDP is alleging that BJP is not fulfilling promises. They are in government, they are protesting. TDP, one of the alliance partner, is protesting. You are also protesting. So how you are going to take the general feeling in the air is, or what the reality is, justice hasn't been done to state of Andhra Pradesh. And at the time of bifurcation, whatever they had promised, it hadn't been fulfilled till now. It hasn't been fulfilled till now. And we had been, every political party is questioning, raising the point, but somehow the central government is not responding properly. And exactly at the same time, when you put pressure, a central government, the BJP government, has a proper answers for it. And also there is a lapses in the state government side, which we cannot, it's unquestioned. It is, there are certain lapses from the state government side, and which state government has to correct. In the process, people are losing it. The advantage, whatever the benefits people are supposed to get, they are losing it. And my concern, and rest of the people like me, our concern is the benefit, whatever had been promised at the time of bifurcation, is not getting fulfilled. So we have to answer for it, we have to fight for it. But what I would like to do is, regarding the agitations, we don't want to hit the roads. It should be a political battle. Whatever Baba Sahib Ambedkar had promised, doing oka dharnal gani ivanni kani, and what we feel is there's no point when there is a political institutions are right there, there's no point in hitting the roads and causing disturbances to the public, inconvenience to the public. That would be the last option before we hit the roads. That's what I propose, that's what I was proposing to go with the like-minded individuals like Undavalli Arun Kumar garu or Lok Sabha Jay Prakash and rest of the individuals. You think like Congress somehow dissed people of Andhra Pradesh? BJP is again behaving in the very similar way. Like Congress, BJP is also behaving in a similar way. They are not fulfilling a promise. Congress made certain promises, they came out with the promises, now they are not in government. BJP is in government and they are not fulfilling the promise. So what we believe in is the current generation, we have to bring back the political accountability back into politics. Whatever former Prime Minister Sri Manmohan Singh ji had promised in the parliament, and the word given in the parliament is a pledged word, and somehow the successive government had gone back, and somehow we have to make them accountable for what they had said. And simply they can say they cannot ignore, and they said we had done it, but we could not, we promised it, we could not deliver it. That's not the way. If the word, if whatever they had promised, if they could not deliver it, and the repercussions will hit the streets. That's what are I said. Sir, are you saying sir, TDP, JC TDP, you supported the TDP, BJP? You supported the TDP, BJP? Sir, why will you, one minute. Ma'am, you can go on. I'll accept them, please. మీకేం చెప్పంటే నేను అది అసలు మా కన్స్ట్రక్షన్ అంటే నేను మాట్లాడే కారణం ఏంటంటే ఇష్యూస్ రేజ్ చేయాలి,
కానీ తీసుకెళ్ళడానికి నాది చాలా ఇప్పుడు బర్డింగ్ పార్టీ, లైక్ మైండెడ్ ఇండివిజువల్స్ తో కలిసి ఎలా తెలంగాణ కూర్చోబెట్టి నేను ఎవరితో పోటీ చేయగలను? ఎస్టాబ్లిష్డ్ పార్టీ హూ హాస్ స్ట్రక్చర్డ్ టిల్ ద బూత్ లెవెల్. హియర్ ఐఎమ్ సెట్టింగ్ ఇట్ అప్. నా కష్టాలు నాకున్నాయి. ఐఎమ్ ఫస్ట్ జనరేషన్ పొలిటికల్ పార్టీ. ఐ హావ్ నా హార్డ్షిప్స్ నాకున్నాయి, నా కష్టాలు నాకున్నాయి. అందుకని అట్లీస్ట్ యూ షుడ్ బి హ్యాపీ. మీరు సంతోషపడాల్సింది ఏంటంటే అట్లీస్ట్ ఉన్న పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి నేను రైజ్ చేస్తాను. దాన్ని లెట్ మీ టేక్ దిస్ క్వశ్చన్. కమ్ బ్యాక్. Supported the BJP TDP alliance, so now with your protest and your anger coming out, are you now clearing the air that you will not support them in 2019? Are you saying it is not about the question of supporting or withdrawing support? We are asking for a right. We are fighting for a right. Whatever had been promised in the parliament, they have to fulfill it. Whether it is going to be, it is their legacy. It is not the promise of Sri Narendra Modi ji, but this legacy is inherited. But if not delivered, then will you explore other options? Definitely, we have to. We don't. It's not about which party. Now the time is not about political equation. Now the time is to fight for the, to stand by people. Sir, sir, మీరు జేఏసీ పైన క్లారిటీ ఇవ్వండి. సర్ మీరు జేఏసీ పైన క్లారిటీ ఇవ్వండి. అంటే ఇప్పటికి జేఏసీ అంటున్నారు కదా, ఉండవల్లి గారితో అటు జేపీ గారితో మాట్లాడారా? ఈ దీనిలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఇవి నా అబ్జర్వేషన్స్. నా అబ్జర్వేషన్స్ ఏంటంటే, లోక్సభ జయప్రకాష్ గారు కానీ ఉండవల్లి గారు కానీ ఇంకా చాలా మంది, శ్రీనివాస గారు ఇంకా చాలా మంది ఉన్నారు మేధావులు, అలాగే కొంతమంది అనంతపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, అలాగే కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి వీళ్ళందరూ ఉన్నారు, అలాగే సిపిఐ నుంచి. ప్రతి ఒక్కరికి అశాంతి అసహనం ఉంది. ఈ స్పెషల్ కేటగిరీస్ దీనికి ఏంటంటే, మా విసిగ్ ఏంటంటే, మీరు పొలిటికల్ అకౌంటబిలిటీ, మీరు జనం అందరూ ప్రజలందరూ మీకు అకౌంటబుల్గా ఉండాలని చట్టాలు చేస్తారు. మీరు ఏ చట్టసభల్లో కూర్చొని మీరైతే మీరు ప్రామిస్ చేస్తే దాన్ని నిలబడలేనప్పుడు ఖచ్చితంగా అది ఒక అసహనం, ఒక అశాంతిని ప్రజలు అయితే మీరు చేసిన చట్టాలను ఎందుకు పాటించాలన్నది కాంటెంపరీ జనరేషన్. ఇందాక డెమోగ్రఫీ డివిడెండ్ ఎందుకంటున్నానంటే, మీరు యువతని దయచేసి తేలిగ్గా అంచనా వేయకండి. మేమైతే మేము చట్టాలు చేస్తాం, మీరు పాటించాలి, మేము పాటించే వాళ్ళం కాదు అనుకున్న ఆ రోజులు అయితే పోయినాయి. ఇట్ ఈస్ పొలిటికల్ అకౌంటబిలిటీ మటుకు ఖచ్చితంగా ఉంది ప్రస్తుతం. సార్ పదే పదే ప్రశ్నిస్తానని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ సార్, మీరు అడిగారు అయిపోయింది సార్. ఇది ఎవరైనా సరే ఆ ఇష్యూ మీద ఫైట్ చేస్తాం. ఆ పర్వ్యూలో కేంద్ర ప్రభుత్వం ఉంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చి జరుగుతుంది. ఎందుకంటే నేను ప్రజల పక్షం తప్ప పార్టీల పక్షం కాదని ప్రతిసారి చెప్తానే ఉంటాను. మేడం మీరే అడుగుతున్నారు, చెప్పండి. ఒక నిమిషం, మీరేదో అడుగుతున్నారా? అంటే ప్రజలు మద్దతుగా ఉన్నప్పుడు, వెనక బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందని కాదు, ప్రజల మద్దతు ఎంత ఉందని, అది ముఖ్యం నాకు. పార్టీ పదే పదే సార్ 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 ఒక నిమిషం సరే సరే పదే పదే ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు పార్టీలను కొన్ని వెనకేసుకొని రావడం పట్ల ఇటు సోషల్ మీడియాలో విపరీతంగా జనసేన మీద కామెంట్స్ వస్తున్నాయి. మీరు ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఒక్క ప్రశ్న కూడా వేయకుండా, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల మీద నిందించకుండా పార్టీని ఎలా నడుపుతారు అని చాలా మంది సోషల్ మీడియాలో మీ మీద కామెంట్స్ వచ్చాయి. పాలిటిక్స్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం సార్. పాలిటిక్స్ అనేది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. కూర్చోబెట్టి పొద్దున్న లేచి పచ్చి బూతులతోటి వినలేని పదాలతోటి మాట్లాడటం నాకు తెలీదు, అందుకని నేను అట్లానే చేయలేను. అదే పాలిటిక్స్ అంటే మీరు ఆ పాలిటిక్స్ నేను చేయలేను కూడా. సార్ ఇంకా మీరు జేఏసీ మీద క్లారిటీ ఇవ్వట్లేదు, ఎందుకంటే జేఏసీ ఏర్పాటుకు మీరు ఆహ్వానిస్తున్నారా లేకపోతే జేఏసీ ఏర్పాటుకి నేను ఇనిషియేట్ చేయాలి. నేను కలుస్తున్నాను రేపటి నుంచి. నేను ఎందుకు చెప్పాను, నేను కలుద్దామని నేను ముందు ప్రపోజల్ పెడుతున్నాను. ఇది అంటే ఇది నాకు ఈ పర్టికులర్ మీటింగ్ ఏంటంటే, ఇది ప్రజల తాలూకు అశాంతిని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, జయప్రకాష్ నారాయణ గారిని నేను వ్యక్తిగతంగా నేను వెళ్ళి కలిసి దీని మీద చర్చించి
వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళ గైడెన్స్ తోటి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని నేను అనుకుంటున్నాను. ఎవరితోటి? ఏ పొలిటికల్ పార్టీ అని ఇంక్లూడింగ్ తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఇండివిజువల్గా పార్లమెంట్లో ఫైట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి ఇక్కడ కూర్చొని ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. దట్స్ ద ఆబ్జెక్టివ్. అంటే ఇది నేను నేను ఎందుకు ప్రత్యేకించి ఉండవల్లి గారి పేరును జయప్రకాష్ గారి పేరు ఎందుకు పెట్టానంటే ఇట్ ఈస్ నాట్ జనసేన సంబంధం పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా ఒకటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సొంత పార్టీతో అప్పుడున్న కాంగ్రెస్ తోటి ఆయన విభేదించి మనకి విభజన సమయం వచ్చారు. సో ఆయనకి చిత్తశుద్ధి ఉంది ఆ ఉద్దేశం ఒకటి. అలాగే చాలా మిగతా మేధావులు చాలా మంది ఉన్నారు. అలాగే లోక్నాయక్ మన సారీ లోక్సత్త జయప్రకాష్ నారాయణ గారు కూడా ఆయన పొలిటికల్ పార్టీలో ఉన్నా కానీ ఆయన మీద అందరికీ ఆయన మీద చాలా ఒక పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి యాజ్ ఎ బ్యూరోక్రాట్ గా అలాగే పొలిటికల్ ప్రాసెస్ లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. సో వాళ్ళు క్షుణ్ణంగా అర్థం చేసుకుని మిగతా వాళ్ళకి దాన్ని అపొలిటికల్ గా తీసుకెళ్లాల్సిన మూమెంట్ ఇది, నాట్ ఎ పొలిటికల్ పార్టీ. అందువల్ల వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా ఎట్లా తీసుకెళ్తే ముందుకుంటుందో అప్పుడే నేను క్లారిటీ ఇవ్వగలను. At this time, we are not talking about the political equations or the electioneering. We are talking about to bring some justice. Sir, మీరు చెప్పారు టీడీపీ బీజేపీ ప్రజలను మభ్య పెడుతున్నారు, నమ్మే పరిస్థితి లేదని. మరి అలాంటి పార్టీలతో మీ పొత్తు మీ సహకారం ఉపసంహరించుకునే ఆలోచన ఏమైనా ఉందా? అవన్నీ వచ్చే కాలంలో తెలుస్తాయి. ఎందుకంటే నాకు కూర్చోబెట్టి యాజ్ ఆన్ టుడే నేను కూర్చోబెట్టి ఉపసంహరించుకోవడానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ ప్రభుత్వంలో లేను. నేను ఇండిపెండెంట్ ఒక పార్టీగా నేను ఆ టైం చేశాను కానీ వాళ్ళ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ నా వ్యక్తులు అయితే ఎవరు లేరు. నా పార్టీకి సంబంధించి మద్దతు అయితే పలికి ప్రజల ద్వారా మద్దతు ఇచ్చాను తప్ప కూర్చోబెట్టి నేనైతే వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ శాసనసభలో లేను. కొన్ని సమస్యలు తీసుకెళ్తాను, నా గతంలో పరిచయం చేశాను కాబట్టి నేను కొంచెం బలంగా నా గొంతు వినిపిస్తుంది కాబట్టి నేను తీసుకెళ్ళగలను. అంతే. ఉందంటారా? లేదు నేను అనేది ఏంటంటే వలసలు అనేది ఎట్లా మీరు చూడాలంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంత కమిటెడ్ యూత్ ఉన్నారు కొంతమంది, నేను వాళ్ళని ప్రమోట్ చేయాలి. అలాగే దాంతోపాటు వేరే పార్టీల నుంచి అనుభవం ఉండి నిజంగా ప్రజల్లో ఒక మంచి అపారమైన అనుభవం ఉండే ప్రజల క్షేమం జరిగితే నేను అలాంటి అది వలసలనే పదవాన్ని కానీ నేను అలాంటి వ్యక్తులు ఇండిపెండెంట్ గా నేను తీసుకున్నాను. అంతేగాని ఎనీ పొలిటికల్ పార్టీ లాగా రండి మనందరం కలిసి పని అలా చేయలేదు. హలో పవన్ గారు, అంటే ఏమైపోయిందంటే స్పెషల్ కేటగిరీ ఇది న్యాయం జరగదని చెప్పి చాలా రోజుల నుంచి అందరికి తెలుసు. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఇవన్నీ చేస్తుంటే ఇది నిజమా కాదా అని చెప్పి మీ మాంసలు అయితే ఉంది, నేను అందరూ చెప్పగలను. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. మీరేదో మాట అన్నారు చెప్పండి. నేను మీరు ఎందుకు సార్ వాళ్ళు తిడతారు పొద్దున్నే సాయంత్రాలు పాటు కూడా మీకు ఒక కథ చెప్తాను. మీకు తోక అనేది మీకు చైనీస్ లో మన చైనాలో ఒక పట్టుకు పాము ఉంది, దాని వెనక కూడా విషయం ఉంది జాగ్రత్త, అది కూడా కాటే కాదు. నేను పాము చేయట్లేదు. నేను ఈ రోజు ఏంటంటే నేను పర్టికులర్ రీజన్ ఏంటంటే నేను చాలా అశాంతి ఉంది, చాలా అసహనం ఉంది, ప్రజలకి న్యాయం జరగట్లేదు, ఆవేదన ఉంది. చిరంజీవి గారికి దీనికి సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదు. అంటే ఒకటి ఈ మధ్య నేను వింటది మనకి పొలిటికల్ ప్రాసెస్ లో ప్రతి ఒక్కరికి నిజంగా వనరులు అందట్లేదు, రిసోర్సెస్ రావట్లా, దాని నుంచి వచ్చిన సమస్యలు ఇవన్నీ. ఇవి ఎస్టీలో చేరిస్తే ఇదేంటి నేను చెప్పిన మాట కాదు, ఎస్టీలో చేర్చాలన్నది నేను పెట్టిన ప్రపోజల్ కాదు. ఇది ముఖ్యమంత్రి గారు రిపీటెడ్ గా వాళ్ళు చెప్పింది, ఆన్ రికార్డు ఉన్నాయి, మోర్ దెన్ 100 టైమ్స్ చెప్పారు ప్రతి సభలో, ఇంక్లూడింగ్ ఫాతిమా మెడికల్ కాలేజ్ కూడా ఆయన
కర్నూలుకి వెళ్ళినప్పుడు నేను ఫాతిమా మెడికల్ కాలేజ్ సమస్యలు ఇట్లా వాళ్ళు ప్రామిస్ చేసి నేను అడుగుతాను తప్ప ఇది నా ప్రపోజల్ కాదు. అండ్ ప్రస్తుతం ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లేరు కాబట్టి నాకు తెలుసు ఆయన ఉండరని అనుకుంటా. లేదు అలా కాదు, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకరికి న్యాయం చేస్తానంటే ఇంకొకరికి అన్యాయం చేయడం కాదు. ప్రతి ఒక్కరికి వారిని చెప్పే సమస్యలు వినాల్సిన అవసరం ఉంది ఒక పొలిటికల్ పార్టీగా. విన్నంత మాత్రాన ఫస్ట్ అర్థం చేసుకోకుండా ఇప్పుడు నేను చెప్తే జరిగిపోతా? జరగదు కదా, ఇది ఒక పొలిటికల్ ప్రాసెస్ ఉంటుంది. అంతేగాని నిజంగా అక్కడ మత్స్యకారులకు ఇబ్బందులు ఉన్నాయి, అలాగే ట్రైబల్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అవి విని అర్థం చేసుకుంటేనే కదా, నేను ఒకరు అర్థం చేసుకోకుండా ముందుకెళ్ళి వెళ్తాం. థ్యాంక్ యూ, జయ హింద్.